హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే కేక్ డెకరేషన్ కోసం ఇప్పుడు క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. హాఫ్ కప్పు నెయ్యిని తీసుకొని 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బౌల్ను బయటికి తీసి విస్కర్ తోటి క్రీమీ స్ట్రెచర్ వచ్చేంత వరకు విస్కర్ తోటి విక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ లేకపోయినట్లయితే స్పూన్తో కూడా 10 నిమిషాల పాటు ఈ విధంగా విక్స్ చేసుకోవచ్చు. ఘీ అనేది కొంచెం క్రీమీ స్ట్రెచర్ వచ్చాక హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ విస్కర్ తోటి విక్స్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న ఐసింగ్ పౌడర్ను కూడా అందులో కనుక్కుంటూ విక్స్ చేసుకోవాలి. తర్వాత మిగతా ఐసింగ్ షుగర్ను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ విస్కర్ తోటి విక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు విక్స్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉన్నప్పుడు 10 నిమిషాలు ఫ్రిజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బౌల్ని బయటికి తీసేసి మళ్ళీ విస్కర్ తోటి క్రీమ్ అనేది థిక్నెస్ వచ్చేంత వరకు విక్స్ చేసుకోవాలి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం జరగటానికి 15 to 20 మినిట్స్ పట్టింది. చూస్తుండగానే పర్ఫెక్ట్ విప్పిడి క్రీమ్ వచ్చింది. మీకు విప్పిడి క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేయడానికి బౌల్ని రివర్స్ చేసినప్పుడు కేక్ క్రీమ్ అనేది కింద పడినంత థిక్నెస్గా ఉండాలి. అంతేనండి, విప్పుడు క్రీమ్ రెడీ.